ఈరోజు మనం నారాయణపేట డిస్టిక్ లోని రాయకోడ అనే మారుమూల గ్రామానికి వెళ్తున్నాం. ఇది ఒక చిన్న పల్లెటూరు. ఇక్కడున్న విద్యార్థులు చదువుకోవాలంటే ఇక్కడే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో 7వ క్లాస్ వరకు చదవాలి. ఆ తర్వాత రోజు 10 కిలోమీటర్ దూరం వెళ్లి వస్తే గానీ చదువును కొనసాగించలేదు. అలా కాకుంటే వేల ఫీజులు కడుతూ ప్రైవేట్ స్కూల్లో చదవాలి. అది ఇక్కడ ఉన్న చాలా కుటుంబాలకు స్తోమతకు మించిన ఆర్థిక భారం. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు పేదవాళ్ళు కావచ్చేమో గాని చాలా తెలివైన వాళ్ళని తెలుసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడే ఉన్న హెడ్మాస్టర్ గారితో మాట్లాడాను. ఈ విద్యార్థులకు కొంచెం ప్రోత్సాహం, బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే అద్భుతాలు చేసే శక్తి వీళ్ళకుందని నేను నమ్ముతున్నాను. అందుకే వీళ్లకు డిజిటల్ క్లాస్ రూమ్ అయితే బాగుంటుందని హెడ్మాస్టర్ గారు కోరారు. డిజిటల్ క్లాస్ రూమ్ ఇవ్వడానికి ఓకే, బట్ అది విద్యార్థులే గెలుచుకోవాలని క్లాస్ రూమ్ కి వెళ్ళాం. మొదటగా నేను కూడా రాయకోడలోనే పుట్టానని నా గురించి చెప్పి చాలా స్కూళ్ళలో మేము చేసిన సర్వేలో రాయకోడ స్కూల్ సెలెక్ట్ అయిందని చెప్పారు. ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణం నేను పుట్టిన సమయంలో ఇక్కడ స్కూల్ అనేదే లేదు. అందువలన నేను మహబూబ్నగర్కి వెళ్ళి నా స్కూల్ కంప్లీట్ చేయడం జరిగింది. సో మీకు కనీసం ఇక్కడ స్కూల్ ఉంది, బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంకా బెటర్గా ఎడ్యుకేషన్ మీరు పొందేలా చేయడాని కోసమే నేను ఇక్కడికి వచ్చాను. సో హెడ్మాస్టర్ గారితో మాట్లాడాను. సో ఆయన కొన్ని విషయాలు నాతో చర్చించారు. సో అవి చేయడానికి సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తాను. కంపల్సరీ మీకు ఎడ్యుకేషన్లో బెటర్ ఆప్షన్స్ ఉండేలా నేను ట్రై చేస్తాను. సో అందుకోసం నేను ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను. 5 క్వశ్చన్స్లో మీరు ఒకవేళ 3 ఆన్సర్ చెప్పగలిగితే మీకు హెడ్మాస్టర్ గారు అడిగిన ఏదైతే అడిగిందో అది 100% మేము చేస్తాం. ఆన్సర్ చెప్పడానికి మీరు రెడీయా? ఓకే. మీరు ఒకవేళ ఆన్సర్ చెప్పగలిగితే మీకు ఇక్కడ ఉన్నటువంటి గిఫ్ట్స్, పెన్సిల్స్, స్కెచ్ పెన్సిల్స్ గెలుచుకుంటారు. ఓకే. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం చెప్పగలుగుతారు ఎవరన్నా? ఓకే, మీకు తెలుసా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం 1947. ఓకే, కరెక్ట్. క్లాప్స్. భారతదేశానికి 11వ రాష్ట్రపతి ఎవరు? పదకొండవ రాష్ట్రపతి. ఓకే, నెక్స్ట్ చెప్తావా? ఇప్పుడు నా మేమ్ ప్రజెంట్ 11వ రాష్ట్రపతి. ప్రజెంట్ ఉన్న ప్రెసిడెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మన 11వ రాష్ట్రపతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 2 క్వశ్చన్స్ అయిపోయాయి, ఒక ఆన్సర్ చెప్పారు మీరు. 3వ ప్రశ్న, భారత రాజ్యాంగాన్ని రచించింది ఎవరు? ఓకే, కరెక్ట్ ఆన్సర్. క్లాప్. మూడు ప్రశ్నలకు 2 జవాబులు చెప్పారు. ఇప్పుడు 4వది, భారతదేశ సొంత పరిజ్ఞానంతో మొదటగా విజయవంతంగా ప్రయోగించిన శాటిలైట్ ఏది? మన భారతదేశం నుంచి సొంతంగా తయారు చేసి పంపించిన శాటిలైట్ తెలియదా? ఓకే. 5వ క్వశ్చన్ ఏది కాదు. 4 ప్రశ్నలకు మీరు 2 ఆన్సర్ చెప్పిండ్రు. ఇంకొక ఆన్సర్ చెప్పగలిగితే మీరు హెడ్మాస్టర్ గారు అడిగినటువంటిది మేము చేయడానికి 100% ట్రై చేస్తాం. ఓకే, లాస్ట్ ప్రశ్న,
తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? చెప్పు. తెలుసా? ఆ నేను చెప్పు కష్టమే తెలుసి. అవును అవును. గట్టి మొట్టమొదటి కేసీఆర్. ఓకే కరెక్ట్ ఆన్సర్. క్లాప్ క్లాప్. అడిగిన ఐదు ప్రశ్నలకు గాను మీరు మూడు ప్రశ్నలకు జవాబులు చెప్పినందుకు మీ హెడ్మాస్టర్ గారు ఈ స్కూల్కి స్కూల్ డెవలప్మెంట్ కోసము ఇక్కడ ఉన్న మీకు బెటర్ ఎడ్యుకేషన్ అందడం కోసము సార్ అడిగిన డిజిటల్ క్లాస్ రూమ్ అనేది కంపల్సరీగా చేస్తాం త్వరలో అని చెప్తున్నాను. మంచి చదువుకోండి. ఒకటి అనుకోని పట్టుదలగా ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదు. సో మీరు ఏదో ఒక గోల్ పెట్టుకోండి, ఒక గోల్ పెట్టుకొని కష్టపడండి, చదువుకోండి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎక్కడ పుట్టిన మీద అనేది కాదు. మనం అనుకుని ఒకటి సాధించాలనుకుంటే సాధించాలి, అంతే. దానికి రెండో ఆప్షన్ అనేది పెట్టుకోవద్దు. ఓకేనా? మంచి డిజిటల్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. విద్యార్థులు గెలుచుకున్నటువంటి డిజిటల్ క్లాస్ రూమ్ ఈరోజు ఆరంభించబోతున్నాం. ఈ ప్రోగ్రాం జరగడానికి సహకరించినటువంటి హెడ్మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకు మరియు పెద్దలకు నా థ్యాంక్స్. మొదటగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కంగ్రాచులేషన్. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు బుక్స్లో ఉన్న లెసన్స్ని చూసి చదవగలిగారు, ఇక ముందు విజువల్గా చూడబోతున్నారు. గత 8 సంవత్సరాలుగా ఇది నా కళ. అందరికీ తెలిసిన విషయమే, భారతదేశం ఒక పుణ్యభూమి. ఇక్కడ పుట్టిన ప్రతి మనిషి ఎలా బతకాలో ఏనాడు గురజాడ వెంకటప్పారావు గారు చెప్పారు. ఆయన చెప్పిన కొన్ని లైన్స్ మీకోసం. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు కట్టిబెట్టోయ్, గట్టి మేలు తలబెట్టోయ్, పాడి పంటలు పొంగిపోర్లేను, దారిలో నువ్వు తోడిపడవోయ్, తిండి గలిగితే కండగలదోయ్, కండగలిగిన వాడేను మనిషోయ్, సొంత లాభం కొంతమానుకో, పొరుగువాడి కోసం తోడుపడవు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు. ఇక్కడ సాటి మనిషికి కీడు జరగాలనుకునేవాడు నీచుడు, సాటి మనిషికి ఏ కీడు జరగకూడదనుకునేవాడు మనిషి, సాటి వాళ్లకు మంచి జరగాలని కోరుకునేవాడు ఋషి, మంచి జరగడం కోసం సహాయం చేసేవాడు మహర్షి. కొన్ని కోట్ల జీవితాలను మంచివైపు నడుపుతూ దేశ ఔన్నత్యాన్ని పెంచేవాళ్ళు యోగులు, కొంతమందికి దేవుళ్ళు. అలాంటి ముగ్గురి గురించి ఈరోజు ఈ డిజిటల్ క్లాస్ రూమ్లో మొదటగా భారతావనిగా రాజనీతితో చక్రవర్తులు రాజులచే ప్రజలు పరిపాలించబడుతూ సుఖ సంతోషాలు సిరి సంపదలతో ధైర్య సాహసాలతో విరజిల్లుతున్న సమయంలో మొదటగా పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళని చూసి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు చేయి చాచి వ్యాపారం చేసుకుంటామని అనుమతి తీసుకొని కపట ప్రేమతో నీతిహీనులుగా భారతావనిని ఆక్రమించి భారతీయులను బానిసలుగా చేసుకున్న రోజులవి. అందరూ నిరాశ నిస్పృహలతో నలిగిపోతున్న కాలం అది. అదిగో అలాంటి సమయంలో మేకలుగా గొర్రెలుగా కాకుండా సింహాలుగా గర్జించాలని,
ఇంత కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలిగిన వారు యువత కావాలని కిరటం నా ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటూ సూర్యుడు సరికొత్త రూపంలో 1863వ సంవత్సరం జనవరి 12న మకర సంక్రాంతి రోజు బెంగాల్లోని కోలకత్తాలో ఉదయించాడు. భయానికి భయపెట్టే కళ్ళు, సూర్యులోని తేజస్సు, గంభీరమైన కంఠం, బలిష్టమైన శరీరం, దేశభక్తికి నిలువేతు రూపం ఆయన స్వామి వివేకానంద గారు. కొంతమంది పెత్తందారులు, భూస్వాములు, బలవంతులు, రాజనీతిహీనులతో కలిసి కొంతమందికి అవకాశాన్ని పొందలేని విధంగా హెచ్చుతగ్గులు సృష్టించి మనిషిని మనిషిగా చూడని రోజులవి. ముట్టుకుంటే తప్పు, గుడిలోకి వెళ్తే తప్పు, అందరితో కూర్చుంటే తప్పు, చదువుకుంటే తప్పు, చివరికి నీళ్లు తాగినా తప్పు అంటారని తన పేరుతో అట్టడుగు వరుగాల ప్రజల పరిస్థితి ఇలా ఉన్న సమయంలో అన్నగారిన ప్రజల తరఫున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చారు. అప్పటి వరకు మూగమైన అట్టడుగు ప్రజల గొంతుక అయ్యాడు ఆయనే బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, మహామేధావి. అమెరికా జపాన్లో నిరుషిమ నాగసాకిపై 1945 ఆగస్టులో వేసిన అటామిక్ బాంబుల ప్రళయ ఓంకారాలతో 5 సంవత్సరాల 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది. అప్పుడే అటామిక్ బాంబుల శక్తి ఏంటో ప్రపంచం మొదటిసారి చూసింది. ఆ తరువాత 1947 ఆగస్టు 15న ఎంతోమంది భారతీయుల త్యాగ ఫలాల పోరాటాలతో 200 సంవత్సరాల బానిస సంఖ్యలను తెంచుతూ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత భారతదేశ పునర్నిర్మాణంలో భాగంగా జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడంతో పాటు మళ్ళీ ఎలాంటి శత్రువుల నుంచి అయినా తనను తాను కాపాడుకునే బలమైన శక్తిగా ఎదగడంతో పాటు స్వశక్తితో భారతావని నవనిర్మాణానికి ప్రయత్నిస్తున్న సమయంలో నవయుగ శక్తిగా భారతావనిని నిర్మించడానికి విశ్వశోధనలు అగ్రరాజ్యాలతో పోటీ పడేలా చేయడానికి, ప్రతి భారతీయుడికి శత్రుభయం లేకుండా స్వేచ్ఛావాయులు పిలుచుకునేలా చేయడానికి తమిళనాడులోని రామేశ్వరం అనే గ్రామంలో 1931 అక్టోబర్ 15న మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయినటువంటి పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న గ్రహీత, భారతదేశ 11వ రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు జన్మించారు. ముఖ్యంగా మన ఊర్లో ఉండి హైదరాబాదులో సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ చేసుకుంటూ మళ్ళీ మన ఊరును మర్చిపోకుండా మన ఊరికి ఏదో చేయాలనే ఉద్దేశంతో మరి రంజిత్ సార్ ఈ ఊరికి రావడం, అందులో భాగంగానే మనకు కావలసిన పరికరాల్లో ఒక ప్రొజెక్టర్ని మన స్కూల్కి ఇవ్వడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఎంతోమందితో ఎన్నో అమౌంట్ ఉంటుంది కానీ ఖర్చు పెట్టరు, కానీ కొంతమందిలో త్యాగం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉన్న దాంట్లోనే సంతృప్తి పొందుతూ మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశం చాలా తక్కువ మంది ఉంటుంది. మరి దాంట్లో నేను ఈ ఊర్లోకి వచ్చినాక చాలామంది మరి అడగకుండానే రంజిత్ సార్ మన స్కూల్కు మరి ప్రొజెక్టర్ని ఇవ్వడం చాలా సంతోషం. అయితే ఈ చిన్నారి పిల్లలు ఇంకా ముందు ముందు ఈ ప్రొజెక్టర్తోని మంచి మంచి విజ్ఞానాన్ని అందించుకొని మంచి ఫ్యూచరుతో ఏదైతే ఆయన కలగన్నాడో అబ్దుల్ కలాం లాగానో లేకుంటే వివేకానంద స్వామి వివేకానంద లాగానో కావాలని, మీరు కూడా ఒకరు కావాలనే ఉద్దేశంతో కలగన్నాడో అటువంటి దానికి ఈ యొక్క ప్రొజెక్టర్ ఉపయోగపడుతుందని, మీరు కూడా ఆయన కలలు సాకారం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి స్కూల్స్ ఇంకెన్నో ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాతో చేయి కలపడానికి సిద్ధమైతే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చేయడానికి నేను సిద్ధమే మిత్రమా.